హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను నా వెన్స్డే వ్లాగ్. సో ముందుగా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు నేను చపాతీ చేస్తున్నాను. ఇది నాకు శ్రీధర్కి మాత్రమే చేసుకుంటున్నాం, ఎందుకంటే వర్ష రితిక వాళ్ళు లేరు, మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నారు అండ్ ఈరోజు వాళ్ళు వచ్చేస్తున్నారు. సో మేమిద్దరమే కదా అని చెప్పి చపాతీ చేసేసుకుంటున్నాను. సో నేను ఇది కొంచెం ఆయిల్ వేసుకుని రోస్ట్ చేస్తున్నాను. మీరు ఇందులో కావాల్సితే బట్టర్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు, ఫుల్కాస్టాగా ఆయిల్ వేయకుండా చేసుకోవచ్చు. సో చపాతీ అయితే చేసేస్తున్నాను నేను. దీంతో కర్రీ వచ్చేసి నేను పన్నీర్ అండ్ గ్రీన్ పీస్ కర్రీ చేశాను. సో కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా కూడా నేను ఆ కర్రీ రెసిపీ డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. సో నా చపాతీస్ అయితే రెడీ అయిపోయాయి అండ్ ఇప్పుడు నేను దీంట్లో ఒక సర్వింగ్ దాంట్లోకి తీసుకున్నాను. మీరు చూసినట్టయితే కనిపిస్తుంది కదా. సో తర్వాత వచ్చేస్తే ప్లేట్లోకి వేసేసాను. సో కర్రీ అండ్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది, మీరు చూసారు కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. దాని తర్వాత నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ నేను ఎడిటింగ్స్ అనేది చేసుకుంటాను. సో ఎడిటింగ్స్ ఫాస్ట్గా చేసేస్తున్నాను. సో ఎందుకంటే ఎడిటింగ్స్ అయిపోయి మీకు అన్ని వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేసిన తర్వాత నేను ఎక్స్పోర్ట్లో పెట్టేస్తాను. నాకు ఇది ఎక్స్పోర్ట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 hour to 1.5 hours టైం పడుతుంది. సో వర్ష రితిక వాళ్ళు వచ్చేసారు, చూసారు కదా. మీ అందరితోనే మాట్లాడడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ నేనైతే వాళ్ళు ఏవేవో వాళ్ళ మమ్మీతో చెప్తున్నారు అండ్ మా మమ్మీ వచ్చేసి జ్వరంగా ఉందని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. అందుకే వచ్చారు, యాక్చువల్లీ ఇక్కడ హాస్పిటల్ చెకప్ కోసం అని వచ్చారు. వాళ్ళైతే మా మమ్మీని అసలు రెస్ట్ తీసుకునేవట్లేదు, చూసారు కదా ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఫుల్ ఇంకా మమ్మీ ఉంటే వాళ్ళు ఫుల్ ఆడుకుంటూనే మమ్మీ వాళ్ళు వచ్చారు ఇంటికి. సో యాక్చువల్లీ ఎందుకు వచ్చారంటే మమ్మీకి ఒంట్లో బాగాలేదు, కొంచెం ఫీవరిష్గా ఉన్నారు, హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్దామని చెప్పేసి మమ్మీ డాడీ వచ్చారు. అండ్ చాలామంది అడిగారు కదా వర్ష రితిక వాళ్ళు ఏంటి కనిపించట్లేదు అని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే మమ్మీ వాళ్ళు సాటర్డే వచ్చారు కదా, అప్పుడే ఇద్దరు కూడా వెళ్ళిపోయారు మమ్మీ వాళ్ళతో పాటు. అండ్ మమ్మీ కొంచెం జ్వరంగా ఉందని చెప్పేసి మొత్తం 4 డాడీ, మమ్మీ, వర్ష రితిక వాళ్ళు కూడా ఈరోజే వచ్చారన్నమాట. అండ్ మమ్మీ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళారు చెక్ చేయించుకుని, ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు కదా. అండ్ ఇప్పుడు సీజన్ అలా ఉన్నట్టుంది బికాస్ ఎందుకంటే మనం వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం కదా. సో అందుకే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా కొంచెం సింప్టమ్స్ ఎలా ఉన్నాయంటే ఫీవరిష్గా ఉండడం కానీ, లేకపోతే కోల్డ్ కఫ్ చేయడం, కొంచెం నీరసంగా ఉండడం అంటూ ఉంటుంది అందరికీ కూడా. సో అందుకనే కొంచెం హెల్త్ మీద కేర్ తీసుకోండి, కొంచెం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి, ఫ్రూట్స్ తినండి, కొంచెం హెల్తీగా ఉండటే మంచిదని నా ఒపీనియన్. అండ్ నేనైతే బయటికి వెళ్ళాను, రైతు బజార్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాటర్ మెలన్ తీసుకొచ్చాను. సో ఇది వచ్చేస్తే వాటర్ మెలన్ దేనికంటే చాలా మంచిది, జ్యూస్ చేసి తాగడానికి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వాటర్ మెలన్లోని వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్స్లో సూపర్ ఫ్రూట్ ఇది. డెఫినెట్గా దీంతో చాలా షేక్స్ చేసుకోవచ్చు, మొజిటోస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వాటర్ మెలన్తో ఒక మొజిటో కూడా చేశాను. నెక్స్ట్ ఈరోజు నేను జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మమ్మీకి కొంచెం టైర్డ్గా రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ చేసుకుంటాను అన్నమాట. సో అది చిన్న. తర్వాత వచ్చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బట్టలు మడత పెట్టాలి, బోల్డ్ బట్టలు ఉన్నాయి. అండ్ ఇది నా టాప్ చూసారు కదా, బాగుందా ఈ టాప్, నేను ఎక్కడ తీసుకున్నాను, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే జీన్స్ మీద వేసుకునే టాప్ కమ్ కుర్తీ, చాలా స్టైలిష్గా ఉంది. దీని కాస్ట్ కూడా 350 rupees, 320 rupees, సరిగా ఐడియా లేదు, ఆజియోలో తీసుకున్నాను నేను. సో కుర్తీస్ హాల్ ఒకటి ఉంది, అదో వీడియో చేయాలి. చేసిన తర్వాత డెఫినెట్గా మీ అందరికీ నేను అప్లోడ్ చేస్తాను, అందులో మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే, ఇప్పుడు నేను బట్టలు మడత పెట్టాలి. అవి అయిన తర్వాత చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
వచ్చేసి నేను వాటర్ మెలన్ జ్యూస్ చేయబోతున్నాను ఈరోజు. చెప్పాను కదా మీకు రైతు బజార్ నుంచి నేను వచ్చేటప్పుడు వాటర్ మెలన్ తీసుకొచ్చానని. సో మమ్మీ కొంచెం నీరసంగా ఉన్నారు కదా, సో జ్యూసెస్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ మనకి ఒంట్లో బాగాలేనప్పుడు తీసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటారు, నీరసం తగ్గుతుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అన్నం తినబుద్ది అయ్యేది కదా, నోరంతా చేదుగా ఉంటుంది కాబట్టి. నేను ఆల్రెడీ ఇవంతా నీట్గా కట్ చేసేసాను, బట్ నేను పిక్కలు అయితే తీయలేదు ఎందుకంటే నేను పిక్కలతోనే చేసేస్తాను. చేసేసి వడగడతాను కాబట్టి మనకి ఆ తుప్పు ఏదన్నా అన్న కూడా వచ్చేస్తుంది. నేను ఇందులో ఎలాంటి షుగర్ కానీ ఏమీ వేసుకోలేదు ఎందుకంటే వాటర్ మెలన్ చాలా స్వీట్గా ఉంటుంది కదా. ఈలోపు వర్ష రితిక వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి నేను ఏం చేశానంటే ముందు చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వాళ్ళు పిక్కలన్నీ తీసేసి బౌల్లో వేసిచ్చాను, వాళ్ళు పక్క అది తింటున్నారు. అండ్ ఈలోపు మా టిఫిన్ కూడా నేను నైట్ టిఫినే చేసేసాను, రైస్ కన్నా టిఫిన్ అయితే బెస్ట్ కదా అని చెప్పి టిఫిన్ చేసేసాను. అండ్ జ్యూస్ కూడా అందరికీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను. సో చూసారు కదా ఇలా వడగడుతున్నారు, వడగడితే ఏంటంటే మనకి ప్యూర్ అంతా కూడా వచ్చేస్తుంది, ఏదైనా వేస్ట్ ఏదైనా ఉంటే ఆ పిక్కల తాలూకా తుప్పు ఇదంతా కూడా ఉండిపోతుంది. సో అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను జ్యూస్. మీకు సమ్మర్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా మంచి మంచి జ్యూసెస్ అన్నీ కూడా చేస్తాను. సో ఇప్పుడు డాడీకి మమ్మీకి నేను గ్లాసెస్లోకి సర్వ్ చేస్తున్నాను, వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఇంట్లో చేసుకుంటే మనం చక్కగా హెల్దీగా ఉంటుంది, చక్కగా మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి తాగొచ్చు. ఎందుకంటే బయట షాప్స్లో అయితే వాళ్ళు వాటర్స్ అవన్నీ యాడ్ చేస్తారు, మన ఇంట్లో అయితే ప్యూర్ చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ. తప్పకుండా మీరు కూడా ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి జ్యూసెస్ తాగడానికి ట్రై చేయండి, ఫ్రూట్స్ కూడా తినండి. అండ్ వర్ష రితిక వాళ్ళకి కూడా ఇప్పుడు నేను ఇచ్చేసాను జ్యూస్, చూసారు కదా వాళ్ళిద్దరూ కూడా తాగుతున్నారు. వాళ్ళకి యాక్చువల్లీ జ్యూసెస్ అంటే చాలా ఇష్టం, ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టం. అందుకే నేను పిల్లలకి కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఇస్తుంటాను. రైస్ తక్కువ పెట్టినా కూడా మిగతా ఇవన్నీ కూడా ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ పెడుతూ ఉంటాను అనమాట నేను. సో దట్ పిల్లలు కొంచెం హెల్దీగా ఉంటారు, ఆడుకునే పిల్లలు కదా ఆకలి ఇస్తుంటుంది కాబట్టి అస్తమాను వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఆడుకోవడానికి శక్తి ఉంటుంది. అండ్ హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, సో డాడీ మమ్మీ వచ్చేసి ప్రిస్క్రిప్షన్ చూస్తున్నారు, ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది డాడీ చెప్తున్నారు. అండ్ 2 డేస్ ఒక 3 డేస్ వరకు కూడా అలానే ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు శ్రీధర్ హెల్ప్ చేస్తున్నారు, చూసారు కదా మీరు అందరూ కూడాని, తను నాకు ఓ పక్క కట్ చేసి ఇస్తున్నారన్నమాట పీసెస్ అని, నేను ఓ పక్క మిక్సీ చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కిచెన్లో అప్పుడప్పుడు టైం కేటాయించి ఇలా మాట్లాడుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది, మనకి కూడా చాలా బాగుంటుంది. సో అందుకే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇలాగా. జ్యూస్ చేస్తాను నేను వాటర్ మిలన్ జ్యూస్, చూసారు కదా మీరు అందరూ కూడా. ఇదిగోండి నా జ్యూస్ రెడీ అయిపోయింది. వాటర్ మిలన్ జ్యూస్ చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది, సమ్మర్ వచ్చేటువంటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఉదయం పాటలేమో ఫుల్ ఎండ్ ఉంటుంది, నైట్ వచ్చేసరికి కొంచెం చలి అలా ఉంటుంది తప్ప కానీ అంత లేదు. అప్పుడే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కంపల్సరీగా మీరు లిక్విడ్స్ ఉన్నవి ఎక్కువ తీసుకోండి, మజ్జికలు, లస్సీ, జ్యూసెస్, వాటర్, కొబ్బరి బొండం ఇలాంటివి తీసుకోండి. హెల్త్ కేర్ ముందు ఇంపార్టెంట్ కదా మనందరికీ కూడా అని. సో నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. సో మన వీడియోస్లో ఇంకా నుంచి జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ మొజిటోస్ కానీ ఇంకా అలాంటివన్నీ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తే వాటర్ మెలన్తో స్టార్ట్ చేశాను. వాటర్ మెలన్ చాలా అంటే చాలా మంచిది కదా హెల్త్కి, డెఫినెట్గా తాగండి. ఎందుకంటే దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటంటే వెయిట్ లాస్కి కూడా చాలా బాగుంటుంది, బికాస్ వాటర్ మనం తాగడం వల్ల కొంచెం స్టమక్ అనేది ఫిల్ అయిపోతుంది. సో దానివల్ల మనం కొంచెం ఏమైనా తినాలన్నా అంత తినలేము, కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి. సో కంపల్సరీగా తాగండి. నేనైతే చేసేసుకున్నాను, దీంట్లో నేను ఎలాంటి షుగర్ కానీ ఏనాని సూపర్. సో నేనైతే ఎలాంటి షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే దీంట్లోనే చాలా స్వీట్ ఉంటుంది, ఇంకా షుగర్ యాడ్ చేయవసరం లేదు. ఇదిగా వర్ష వాళ్ళకి కూడా నేను జ్యూస్ లాగే చేసి ఇచ్చేసాను, వాళ్ళు కూడా తాగేశారు. టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మమ్మీ కోసం యాక్చువల్లీ చేశాను నేను, ఎందుకంటే మమ్మీ కొంచెం ఫీవరిష్గా ఉంది కదా అని జ్యూస్ చేసి ఇచ్చాను. సో మమ్మీ కూడా తాగారు. ఐస్ కావాల్సితే మీరు వేసుకోవచ్చు, బట్ నేనైతే ఐస్ కానీ ఏం వేయలేదు. ఏ రెడీ? సో అంతే, ఇప్పుడు నేను ఇది సూపర్ ఉంది. సో ఇది ఈరోజు నేను ఈ వీడియోని ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.